తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా నందమూరి హరికృష్ణ మృతి గురించే చర్చించుకుంటున్నారు. ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా హరికృష్ణ విషయమే మాట్లాడుకుంటున్నారు. దురదృష్టం యాక్సిడెంట్ రూపంలో వెంటాడడంతో హరికృష్ణ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లా కావలిలో ఫ్రెండ్ కుమారుడు పెళ్లి కోసం వస్తూ ఆయన మృత్యువాత పడ్డారు. బుధవారం ఉదయం నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద ఆయన స్వయంగా నడుపుతున్న కారు ఓవర్ స్పీడ్ కారణంగా అదుపు తప్పి బోల్తా కొట్టింది. బలమైన దెబ్బలు తగలటంతో హాస్పిటల్కు తరలించినా ఫలితం దక్కలేదు. ఆయన భౌతిక ఆయన ప్రస్తుతం హైదరాబాద్ తరలించారు. ఆయన పార్థివ దేహానికి గురువారం నాడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. హరికృష్ణ మరణంతో ముఖ్యంగా టీడీపీలో ఆయన సాన్నిధ్యం ఉన్న నాయకులు విషాదంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా హరికృష్ణ గురించి తమకు తెలిసిన విషయాలు పంచుకున్నారు. హరికృష్ణ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆయనకి ఇష్టమైనవి రెండు విషయాలని తెలుస్తోంది. ఒకటి తెలుగుదేశం పార్టీ, రెండోది డ్రైవింగ్. తన తండ్రి ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం అంటే ఆయన తల్లితో సమానంగా భావిస్తారు. అందుకే పార్టీ కార్యక్రమం అంటే చాలు, ఖచ్చితంగా పసుపు చొక్కా ధరించి వస్తారు. చివరికి ఆ అలవాటు ఎలా మారిపోయిందంటే ఆయన తన బంధుమిత్రుల ఇళ్లలో జరిగే ఫంక్షన్లకు కూడా పసుపు చొక్కాలే ధరించి వెళ్ళటం మొదలుపెట్టారు. ఇతర ప్రైవేట్ కార్యక్రమాలకు కూడా పసుపు రంగులో ఉండే టీషర్ట్లకు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక డ్రైవింగ్ విషయానికి వస్తే ఆయనకి కారు, బస్సు ఇలా ఏదైనా నడపడం అంటే మహా సరదా. కొన్ని వందల కిలోమీటర్లు అలుపు సొలుపు లేకుండా డ్రైవ్ చేయడం నందమూరి హరికృష్ణకు వెన్నతో పెట్టిన విద్య. ఎంతో ఫాస్ట్గా డ్రైవ్ చేసినా స్టీరింగ్పై పూర్తి కంట్రోల్ ఉంటుందని చెప్తారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా వేగంగా నడపడం, స్పీడ్గా డ్రైవ్ చేసి కాన్సన్ట్రేషన్ తప్పకపోవటం హరికృష్ణ ప్రత్యేకత అని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఎక్కడికెళ్ళినా ఆయనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు జీవితం చివరి క్షణాల్లో కూడా ఆయన తనకిష్టమైన రెండింటివి విడిచిపెట్టకపోవడం గుర్తించిన బంధుమిత్రులు కన్నీళ్ళు ఆకపోలేకపోయారు. నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయనే స్వయంగా కారు నడుపుతుండగా ఒంటిపై పసుపు చొక్కానే ధరించున్నారు. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.